अरे साइगर का नंबर तेलंगाना रखा था इगो फर्स्ट नंबर आधा कर गया अरे अतः नंबर अंदर दिस कौन रहा आधा कर की अरे ये महिंद्रा ये तो कुंपल मुनी ने टू रारा रारा न पुलिके कर बैठने ये महिंद्रा रे नी यावा गिन्ना ला मोड़ा सर आना बैठ कौन दिन टुंटे तीरम फारंदा अटनल बिल्स इंद्रा वारी नहीं नहीं का कैबेज बैलेंस में जाचना रवारी ये महिंद्रा चुपरा चुपरा अरे साइगर का नंबर कहीं रोज लाया रा ओ पद्ये निर्मय रोज लाये तुम दी आठ फोन जाए कहीं रोज लाया रा ओ पद्ये रोज लाये तुम दी मरी पर फोन है तो गलत से लेता अरे यार जब पिंड का दरा वाला मम्मो लो उरी को ते फोन ला सिग्नल उन्ना था नहीं अधेरा आठ सिग्नल उन्ना था नहीं उन्नो लंदर के शेवला ला चिंता का पुल बैठी नो असल ये महिंद्रा आदि पर्सनल अंटे मी अंत पर्सनल ఏం ఉంటేరా మీరంటే దుబాయ్ అటిట్ పోతురు మేము పోతలేమా ఎంతైనా ఇంటర్లో ఎంజాయ్ చేసినాం ఇప్పుడు ఓలా జరుగుతూ బుద్ధి అయితే లేదు ఇక అంతట్లకి కరోనా వచ్చి మనకి ఇంకింత నయం చేసే మరి అంత మంచిదేనా మరి కలుసు లేదు ఏం లేదు పర్సనల్గా అంటే ఫోన్ నెంబర్ పెడుతుంది మరి ఎట్లా పార్టీ చేసుకున్నావా మా దోస్తురా గ్రూప్లో మర్చిపోయిన అంటే మాట్లాడుతున్నా నీ నోడు అడిగిండు అరే అంతా కాదురా సాయిగాడేమో చేసింది చేసిండు అంటారు కదా అది ఎందుకో చెప్పు సాయిగాడ అమ్మమ్మ నీటి కోలేడురా బండి కొన్నాడు అంత బిత్తిరికలు అవుతున్నాబ్రా నీకు తెలియదా ఏమ్రా నీకు తెలుసా తెలుసు ఎప్పుడు అంటే ఆడే అన్నాడు ఫోన్లా అరే నాకు బండి కొన్నది మ్యాటర్ అందరు తెలుసు కానీ నువ్వు ఓలో చెప్పక అన్నాడు ఆయన ఫోన్ కలవక మసరులు అవుతుంది కదా నీకెప్పుడు చేసిండు అంటే ఆయన కొత్త నంబర్ నుంచి కొత్త నంబరా ఎక్కడిదిరా ఆడే అన్నాడు ఈ నంబర్ ఇట్లా అందరి దగ్గర ఉంది కానీ నువ్వు ఓలో చెప్పక అన్నాడు అందుకే ఆడియాలు వస్తాడు నేను అందుకే వచ్చిన రాలేడా అరే అరే మొత్తం కన్ఫ్యూజ్గా ఉందిరా ఆయన రమ్మని రా ఊళ్ళో ఉన్నాడు ఫోన్ చేసి రమ్మని బండి ఎప్పుడు కొన్నావురా ఎప్పుడు తీసుకున్నావురా చెప్పలేమేమ్రా కాదెప్పుడురా మరి అప్పురా ఏమర్తురు కొత్త బండి నెల కింద కొన్నా మా అమ్మమ్మ వాళ్ళ ఇంటికాడ ఉన్నా ఎందుకురా అంటే బండి రిజిస్ట్రేషన్ అయ్యేదాకా ఎవరికి ఇయ్యద్దా అనుకున్నారా ఎందుకు అంటే బండికి ఏమైనా డ్యామేజ్ అయితే రిజిస్ట్రేషన్ అయిపోతుందని ఎవరికి తెలియనియాలి మరి ఒక్కడికి ఎందుకు చెప్పినవరా అంటే వీని ద్వారా మీ గురించి అప్డేట్ తెలుసుకోవడానికి అంతే మా గురించి తెలుసుకోవాలంటే నన్నైనా ఈయన నాన్నైనా అడగచ్చు కదరా అడొక్కడే దొరికిండారా అడగడానికి అంటే వీడొక్కడే వాడుకోవడానికి కుట్టిన సత్యం లెక్కుంటాడని వీనికి చెప్పిన ఒక్క మాట మామ ఒక్క మాట నేను ఇట్లా బండిగా ఉన్నా నాకు ఇట్లా ప్రాబ్లం ఉంది నాకు ఇప్పుడు వీలు కాదు అని ఒక్క మాట చెప్తే ఏమవురా నీకు ఏ ఊకర్రా బాయ్ 5 రూపాయలు దొరికితే 5 కిలోమీటర్లు ఆగకుండా ఉరుకొచ్చ మొకాలు మీరు ఇక నేను కొత్త బండి కొన్నా అంటే కొండ మీద కొత్తులు లేక ఎగురుకుంటూ వస్తారా నాకు తెలియదా మరి బండి అయితే ఇదేనా మరి ఇదేరా బండి అయితే భారీ స్థాయిలో ఉంది బడ్జెట్ ఎంతరా 130,000 రా 130,000 మంచిగా సెకండ్ హ్యాండ్ ఒక అటాచ్ కదరా అవురా గిన్ని పైసలు పెట్టినావు దీని మీద ఇద్దరు కన్నా ఇంకొకళ్ళు గుసోనికి వస్తావదరా అవురా గిన్ని ఆనం పైసలు పెడితే 2 రూపాయలు ఇచ్చినావురా పైసలు పొక్కనేరా ఇగో షైన్ ఏమో బయటకు వచ్చింది ఇగో వెనక టైర్ ఏమో దొడ్డుకుంది ముంగట టైర్ ఏమో సన్నగుంది ఇగో ఈ రిపేర్ రేగులు పెట్టింది నీకు చూసినా 100,000 రూపాయలు పోయే పైసలు పోయే అరే
ఈ సీట్ ఏమో ఎత్తుకిచ్చిరు, ఇదేమో ఇరిగిపోయింది వేస్ట్ అని. పొగచ్చు కొట్టు మీద దీనికి ఒక గింత పెద్ద నూనె డబ్బిచ్చిండు, ఒకటే నట్టు ఇచ్చిండు. ఇదేమో సన్నగా ఉన్నది, ఇదేమో వంకర ఉన్నది. దీనికి ఒకటే స్ప్రింగ్ ఇచ్చిండు ఎవరా? ఆగు, దీని ముంగడ గేర్ ఇచ్చిండు, వెనక గేర్ ఇయ్యాలి. నీకు ఆ మెను ఒప్పేసిండ్రా. ఆపురిపే, ఏదో కొత్త బండి కొన్నా అని అడుగుడు బంద్ చేసి టైర్లా గాలేదు, పయ్యాల రావు తిరిగిందని. బైపాస్ స్నైపర్ కంపెనీ కాదు, ఎందుకురా మీకు? అరే ఏదో దోస్తు బండి కొన్నాడు కదా, బండి కండిషన్ ఉండాలి, మావాడు మంచిగా ఉండాలని ఏదో ఒక చిన్న స్వార్థంతో చెక్ చేస్తే నువ్వు సరేగాని దాగతి. అరే ఇంతకు ముందు నేను చెప్పలే, శివాల మీద పేలాలేసుకొని మందులో మంచిగా చేసుకునే ముఖాలు మీరు. అరే నువ్వు మనిషివే అయితే, నిన్ను గోస్తే వచ్చేది రక్తమే అయితే, నిన్ను గుద్దితే వచ్చేది బోసే అయితే దావతి. అరే నువ్వు దావత్ అడుగుతున్నావా, దానికి ఇస్తున్నావురా? భారత్ మాత ఇసే కూర్చునే యువత. సరే తీరు అయ్యా, దావతి చెప్పితే ఏదో దారుణం చేసినట్టున్నారు. నడు దావతి ఇస్తున్నాడు. నేను రాను. ఎందుకు మీరే తీసుకోరు దావతి? అరే మీకన్నా దావతి ఇయ్యన్నా వద్దురా. ఏమైందిరా? బగ్గ సొక్కులు వాడచ్చని భారీ బడ్జెట్ పెట్టి బండి కొంటే నెల పూట ఉపాసం ఉండి దీని పెట్రోల్ కలుసులు ఎలా చేయాల్సి వస్తుంది? అందుకే చెప్పితే ఇనను నీ రామా చూడాలే. నేను బాధపడితే మీకు కామిలే కనిపిస్తున్నారా? లేకపోతే ఏంద్రా, చుట్టాల చీరని సురాపారం చేసి ఇంటి వాడచ్చే వరకు ఏం లేకుండా పోయిందట. బండి వచ్చినప్పుడు ఒక చెప్పినవారా, ఇప్పుడు వచ్చి పెట్రోల్ కు పైసలు లేవు, సర్వీసింగ్ సాలరీ రాలేదని చెప్తున్నాయమ్మా. అంతే తీరా, బస్సులు ఎంత మంది ఎక్కినా దాని డీజిల్ మాత్రం ఓనరే కొట్టిస్తాడు కదరా. ఎటకారమ్మా? అరే ఇన్ని రోజులలో బండి కొన్నప్పుడు దోస్తులు గుర్తుకురాలి, కనీసం నంబర్ పెట్టుకునేటప్పుడన్నా మా నంబర్ గుర్తుకురాలి. సగం బండి అరిగినాక దాని బాధల గురించి చెప్తున్నావురా? ఒక్కరసో బాధ్యత గల దోస్తులని బండి బాధలు చెప్తే బాధ్యత లేకుండా మాట్లాడతారేమ్రో. వెనకటికి నీయస్ ఉంటాడే, అంతరిక్షానికి ఆటోలో పోదామని అరిగెక్కి ఆటో ఆపిండట. లేకపోతే ఏంద్రా, ఇన్ని రోజులు ఇన్ని బాధలు పడుకుంటా మాకు ఒక్క మాట చెప్పాలనిపించలేదురా? చెప్పాలంటే మీ తాత ఏమన్నా తారాచంద్రుడు అనుకుంటున్నారా తరతరాలు బతకడానికి? చచ్చిపెడితే తాత సాగక ముందు సగం ఆస్తి మన్మన్కే సగం ఆస్తి మన్మన్కంటూ అది రాయకుండా చచ్చిపోయాను మా తాత. అరే మీ తాత వస్తే ఏమన్నా వాళ్ళ ఎయిత్ వండర్ అనుకుంటున్నావు వంశ పర్యపరంగా రావడానికి? మీ తాత పేరు మీద ఉన్నదే నాలుగు గుంటలు, ఆయన హౌస్లు ఉన్నప్పుడు ఉన్నావు తాపి, అంతే కదరా నీకు ఉన్నది. ఆస్తి అంగుళం ఉన్నా సరే అది ఓలోకి వస్తుందో అది అవసరం. అరే మీ తాత గురించి ఎందుకు చెప్తున్నావు ఇప్పుడు? దావత్ ఎవరిస్తుండు? ఎందుకు ఇస్తుండు? బండి కొన్నప్పుడు ఎవరన్నా పిలిచిండా? ఎందుకు? తట్టుకోలేరా, తట్టుకోలేరా? అయితే చెప్పకరా, అసలు ఎందుకు ఇట్లా మాట్లాడుతుర్రా? నా బాధ భువనగిరి మాట మంగళగిరి లెక్క చేస్తురేమ్రా వారి. ఏం చేస్తున్నావు మరి? మటన్ తోటి మంచిగా తింటా, బరట్లో బగ్గ దుంకుతా. అదేంద్రా నీకు బాధ లేదా? అది బాధపడాలరా,
నాలాంటి మంచోన్ని, నాలాంటి అందగాన్ని, నాలాంటి ఇంటెలిజెంట్ ని, నాలాంటి కష్టజీవిని మిస్ చేసుకున్నందుకు అది బాధపడాలరా. వెనుకటికి నీయస్తుంటాడే పుణ్యం కోసం పుష్కరాలు పోతే అన్నదానం నిసరకలు అయిపోయిన మర్ర వచ్చిండట. ఏమైందిరా ఏం నెక్కుతున్నావు? అరే నా బండి తాళం పోయిందిరా వెతుకుతున్నా. అరే దానికి పెళ్ళై కొడుకు పుట్టినా గానీ ఇంకడగడ మాత్రం బంధు కాలేదురా. ఒక్కొక్కసారి చదువుకుంటే ఇంట్లో బతుకు బతకాలనిపిస్తారు. నేను ఎన్ని రోజులు ఊర్లో లేను కదరా, ఏమైనా విశేషాలు అయినాయారా? ఏం జరిగినాయరా? ఏం జరగలే. చక్క గుర్తు తెచ్చుకోరా. ఏం జరిగిందిరా? ఆహా నువ్వు పోయేటప్పుడు కొమటోళ్ళ ఇంట్లో పెద్ద దొంగతనమైందిరా. మీ దగ్గర ఒక ముచ్చట దాశ పెట్టిండ్రా. ఏంటిరా అది? ఆ దొంగతనం చేసింది నేనేరా. అంతేకాదురా, ఆ పైసలతోటి బండి కొన్నా ఇది ఆవర్తిస్తున్నా. ఓకే ఫ్రెండ్స్, వీడియో నచ్చింది అనుకుంటున్నా. నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి, అండ్ మై విలేజ్ కాన్సెప్ట్ ని ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి, అండ్ బెల్ ఐకాన్ కొట్టడం మర్చిపోకండి. అట్లనే ఫ్రెండ్స్, అట్లనే మన ఇన్స్టాగ్రామ్ పేజ్, అట్లనే ఫేస్బుక్ పేజ్ ఖచ్చితంగా లైక్ చేయండి, అట్లనే ఫాలో కర్రి మీ ఫ్రెండ్స్, మళ్ళా మీ వాట్సాప్ గ్రూప్లలో షేర్ చేయండి. ఖచ్చితంగా షేర్ చేస్తేనే మాకు రిజల్ట్ ఉంటుంది, ఆ పని చేయరి ఖచ్చితంగా. ప్లీజ్ సబ్స్క్రైబ్, వాచ్, షేర్. సుజాత కనిపిస్తే కదా చెప్పండి, చెప్పు చెప్పుడు సుజాత కనిపిస్తే చెప్పండి. బాయ్.